హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జయశ్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు ఈ వీడియో షేర్ చేయడానికి మెయిన్ రీజన్ మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అక్క డే మొత్తం ఫ్రెష్ స్మెల్ రావడానికి ఏం చేయాలి అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా నేను మీ అందరి కోసం మంచి టిప్స్ షేర్ చేస్తూ ఒక వీడియో చేద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను फ्रेंड्स क्वेश्चन नाकु गर्ल्स कादंडी बॉयस कूडा कॉमन गा अडुगुतुन्नारु सो इदी कॉमन इश्यू कदा अंदरू फेस चेसेदे कानी चिन्न चिन्न टिप्स तीसुकुन्नाम अनुकोंडी मन बॉडी अनेदी स्वेट वच्चिना कानी स्मेल राकोकुंडा उंटुंदी फ्रेंड्स इंका लेट चेयकोकुंडा टिप्स नेनु मीतो शेर चेस्तानु पदंडी चूसेदाम फ्रेंड्स फर्स्ट टिप మీకు ఒకవేళ స్వెట్ ఎక్కువ పడుతూ బాడీ స్మెల్ వస్తుంది అనుకోండి మీ అలవాట్లలో ఫస్ట్ మీరు మార్చుకోవాల్సింది యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ తీసుకోవాలండి లేదంటే బాడీ వాషెస్ మీరు యూస్ చేసే బాడీ వాషెస్ లో కానీ సోప్స్ లో కానీ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మనకి స్వెట్ వచ్చినా కానీ స్మెల్ రాకోకుండా ఉంటుంది సెకండ్ టిప్ ఒకవేళ మీరు లాంగ్ వర్కింగ్ అవర్స్ చేసే వాళ్ళైనా లేదంటే ఎక్కువ టైం స్టడీ కాని కాలేజెస్ లో కాని ఉండే వాళ్ళైనా అయితే మన దగ్గర ఆల్్రెడీ వెట్ టిష్యూస్ ఉంటాయి కదా సో వెట్ టిష్యూస్ క్యారీ చేసుకోమని నేను గర్ల్స్ కి చాలా సార్లు చెప్పాను సో మీ ఫేస్ ఎప్పుడైనా కాని డర్ట్ ఉన్నా డల్ గా ఉన్నా కాని ఎమ్మటే వైప్ చేసుకుంటుంటే మీకు యాక్నీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ మీ స్కిన్ మీద పొల్యూషన్ లేకుండా ఉంటుందని చెప్పాను అదే వెట్ టిష్యూస్ ని మీరు స్వెట్ ఎక్కువ పడుతున్నా లేదంటే లాంగ్ అవర్స్ అప్పుడు కొంచెం బాడీ స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు जस्ट वेट टिश्यू तीसुकुनी वाश्रूम के अंडर आर्म्स क्लीन चेसुकोंडी सरिपोतुंदी जस्ट वेट टिश्यू तो वाइप चेसुकोवडं वल्ल अप्पटिकप्पुडु स्वेट स्मेल अनेदी बैड स्मेल अनेदी राकुंडा उंटुंदी थर्ड टिप इदी चाला इंपॉर्टेंट अंडी मीरु पर्फ्यूम्स यूज चेयडं अलवाटु चेसुकोंडी చాలా మంది ఈ విషయం స్కిప్ చేసేస్తూ ఉంటారు నాకు ఒక విషయం చెప్పండి మీరు ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళు మంచి ప్లెజెంట్ పర్ఫ్యూమ్ వేసుకున్నారు అనుకోండి ఆ స్మెల్ కి మనకి ఆ సిచువేషన్ అనేది రిమెంబర్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం ప్లెజెంట్ పర్ఫ్యూమ్స్ యూస్ చేసినప్పుడు గాని లేదా మనం మంచి స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్స్ యూస్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఆ సిచువేషన్ కి కనెక్ట్ అయిపోతామండి ఆ రోజు అలా జరిగింది కదా అవును కదా అని ఆ సిచువేషన్ మొత్తం మనకి మెమరైజ్ అయిపోతూ ఉంటుంది అన్‌సబ్‌స్క్రైబర్స్ లో చాలా మంది అడుగుతున్నారు కదా బడ్జెట్ ఫ్రెండ్లీ లో మంచి పర్ఫ్యూమ్స్ చెప్పక కానీ సో మనకి స్కిన్ కేర్ అయినా ఈ బ్రాండ్ సూపర్ ఉంటుంది మేకప్ ప్రొడక్ట్స్ అయినా ఈ బ్రాండ్ సూపర్ ఉంటుంది వాట్ అబౌట్ పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ అయినా కానీ ఈ బ్రాండ్ సూపర్ గా ఉంటుందండి ఈ బ్రాండ్ ఏంటా అనుకుంటున్నారా మనం అందరం యూస్ చేసే మామాఎర్త్ మామాఎర్త్ పర్ఫ్యూమ్స్ అయితే సూపర్ గా ఉంటాయండి నేను యూస్ చేస్తూనే ఉన్నాను సో మీకు కూడా రికమెండ్ చేస్తాను నేను యూస్ చేసింది 4 పర్ఫ్యూమ్స్ ఈ 4 కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది స్మెల్ ఎలా వస్తాయి ఏది ఎలా ఉంటుంది అనేది నేను మీకు సెపరేట్ గా చెప్తాను ఒక్కొక్క దాని గురించి అండ్ మీ టేస్ట్ కి తగ్గది మీరు తీసుకోవచ్చు మామాఎర్త్ పర్ఫ్యూమ్స్ లో మనకి ఇలా మినియేచర్ ప్యాకింగ్ లాగా వస్తుందండి ఇది చాలా బాగుంటది ఇదైతే గిఫ్టింగ్ ఆప్షన్ కి కూడా సూపర్ గా ఉంటుంది ఇందులో మనకి ఓవరాల్ 5 పర్ఫ్యూమ్స్ వస్తాయి ఈ 5 కూడా స్మెల్ సూపర్ గా ఉంటుందండి మీరు ఎవరికైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉండాలి అండ్ వాళ్ళకి నచ్చాలి అనుకుంటే మాత్రం ఇది ఇవ్వచ్చు చాలా బాగుంటుంది సో మినీ వర్షన్ కదా మీరు తీసుకోవాలన్నా కానీ డిఫరెంట్ స్మెల్స్ ఉంటాయి మీరు ఫస్ట్ ఇది తీసుకుని తర్వాత మీకు ఇందులో నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు ఫుల్ బాటిల్ నా దగ్గర అయితే 4 ఫుల్ బాటిల్స్ కూడా ఉన్నాయి అది కూడా నేను మీకు షేర్ చేస్తాను అండ్ ఈ పర్ఫ్యూమ్స్ 100% సేఫ్ అండ్ వీగన్ అండి సో ఫస్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసరికి ఫ్లోరల్ ఈ పర్ఫ్యూమ్ నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసరికి మనకి మైల్డ్ స్మెల్ ఫ్లోరల్ స్మెల్ వస్తుందండి నేను చూపించబోయే 4 పర్ఫ్యూమ్స్ కూడా మనకి లాంగ్ స్టే ఉంటాయి అన్నమాట చాలా టైం వరకు అలానే ఉంటాయి చాలా టైం అంటాం కాదు కానీ చెప్పాలంటే మీరు మళ్ళీ ఆ డ్రెస్ తీసేసి బాత్ చేసే వరకు ఆ స్మెల్ అలానే ఉంటుందన్నమాట అంత టైం ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగుంటుంది సో మనం రీఅప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది మనకి ఏ పర్ఫ్యూమ్ కైనా కానీ 3 నోట్స్ అనేది ఉంటాయి అంటే మనకి స్మెల్ రావడానికి ఈ 3 అనేది కాంబినేషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి స్మెల్ అనేది వస్తుందన్నమాట మనకి ఏంటంటే టాప్ నోట్ మీడియం అండ్ బేస్ అనేది ఉంటుంది సో ఈ ఫ్లోరల్ పర్ఫ్యూమ్ కి 3 నోట్స్ ఏమున్నాయి అనేది నేను మీకు ఒకసారి షేర్ చేస్తాను ఇందులో టాప్ నోట్ సిట్రస్ క్లీన్ యాపిల్ అండ్ లావెండర్ ఉన్నాయండి మిగతావన్నీ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను అందుకనే మనకి మైల్డ్ స్మెల్ ఫ్లోరల్ స్మెల్ వస్తుంది ఫ్లోరల్ పర్ఫ్యూమ్ వచ్చేసరికి ఎవ్రీడే బేసిస్ కి యూస్ చేస్తానండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ వచ్చేసరికి వైట్ మస్క్
సూపర్ గా ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్ ఏంటంటే నేను ఎక్కువ వర్క్ ఉన్న డేస్ లో లేదంటే ఏదైనా స్పెషల్ పర్సన్ ని కలుస్తున్నప్పుడు ఇది ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది రీసెంట్ గా ఏంటంటే నేను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు, ఒక రోజు ఆఫీస్ కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఇదే పర్ఫ్యూమ్ యూజ్ చేశాను. నేను మార్నింగ్ 10 o'clock కి వెళ్ళానండి. నేను అరౌండ్ 6 వరకు నేను ఆఫీస్ లో ఉండాల్సి వచ్చింది. ఫుల్ హెక్టిక్ గా ఉంది ఆ రోజు, అయితే వర్క్ చాలా ఉంది. అండ్ ఆ రోజు నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ లో సగానికి సగం నా గురించి కాకుండా నా పర్ఫ్యూమ్ గురించి అడిగారు. ఆ రోజు నేను వేసుకుంది ఇదే అనమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది. చాలా మైల్డ్ గా ఉంటుంది, లాంగ్ స్టే ఉంటుంది, మనకి ఏంటంటే ప్లెజెంట్ గా అనిపిస్తుంది. నా టేస్ట్ కి తగ్గ పర్ఫ్యూమ్ అనమాట ఇది. ఇందులో నోట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి షేర్ చేస్తాను. ఇందులో టాప్ నోట్ లో వచ్చేసరికి గల్బేనియం, లిల్లీ ఆఫ్ ద వ్యాలీ అండ్ మింట్ ఉంటాయండి. ఇందులో లావెండర్ యూజ్ చేశారు అండ్ మస్క్ కూడా యూజ్ చేశారు. చాలా మైల్డ్ స్మెల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ పర్ఫ్యూమ్ ఆక్వా అండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫ్యూమ్ మనకి స్మెల్ అనేది టోటల్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అన్ని ఒకలాగైతే అస్సలు ఉండవు, దగ్గరగా కూడా ఉండవు. నేను తీసుకున్న 4 పర్ఫ్యూమ్స్ కూడా టోటల్ డిఫరెంట్ స్మెల్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి ఆక్వా అండి. ఇది కొంచెం మనకి ఏంటంటే ఫ్రెష్ స్మెల్, రిఫ్రెషింగ్ స్మెల్ ఉంటుంది చూసారా, ఆ టైప్ లో వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించిన 2 పర్ఫ్యూమ్స్ తో పోల్చుకుంటే ఈ పర్ఫ్యూమ్ స్మెల్ కూడా కొంచెం స్ట్రాంగ్ వస్తుంది అనమాట. టోటల్ డిఫరెంట్ గా అనిపిస్తుందండి స్మెల్ అయితే ఇది. అండ్ ఇక్కడ నేను మీకు చూపించిన అన్ని పర్ఫ్యూమ్స్ కూడా యోధే పర్ఫ్యూమ్సే. సో 3 టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. దీని గురించి నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను, మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ వచ్చే ఉంటుంది. ఇవన్నీ అయితే యోధే పర్ఫ్యూమ్స్. ఇదైతే ఆక్వా అండి. దీనిలో నోట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఈ పర్ఫ్యూమ్ స్మెల్ ఎలా ఉంటుందంటే ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ రెండు కలిపిన స్మెల్ లాగా వస్తుందండి. వాటర్ ఫ్రూట్ ఉంటుంది ఇందులో, గ్రీన్ యాపిల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసరికి ఇదండి, ఓడ్. ఇది ఇదేంటంటే మనకి ఎలా అంటే, ఈ పర్ఫ్యూమ్ నేను వచ్చేసరికి నైట్ ఏమన్నా ఫంక్షన్స్ కానీ పార్టీస్ ఉంటాయి చూసారా, అలాంటప్పుడు వేసుకోవడానికి ఇష్టపడతాను. ఆ సిచ్యువేషన్స్కి బాగుంటుంది అనమాట. ఇది కొంచెం మనకి ఎక్కడో లైట్గా శాండిల్వుడ్ స్మెల్ తగులుతున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి, చాలా మైల్డ్గా ఉంటుంది. అండ్ ఈ పర్ఫ్యూమ్ గురించి చెప్పాలంటే బేసిక్గా మనకి మన ఫాదర్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ కానీ అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు ఇది. దీనికి నోట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇందులో మనకి పింక్ పెప్పర్, అలాగే బెర్రీ ఉంటుంది, రోజెస్ ఉంటాయి అండ్ చాలానే ఉన్నాయండి. వుడెన్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మామర్త్లో ఎక్కువగా యూజ్ చేసే పర్ఫ్యూమ్స్ అయితే ఇవండి. వీళ్ళన్ని డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయొచ్చు. మామర్త్ ప్రొడక్ట్స్ అన్ని సేఫ్ అండ్ సర్టిఫైడ్ కాబట్టి మీరు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ మామర్త్ ప్రొడక్ట్స్ మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, ఎక్స్ట్రా ఆఫర్ కూడా వస్తుంది. ఆల్రెడీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి, మీరు ఈ కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే ఇంకా తక్కువకు వస్తాయి. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మామర్త్ యాప్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే అమెజాన్, నైకా, పర్పుల్, ఫ్లిప్కార్ట్ యాప్స్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు మామర్త్ యాప్ నుంచి తీసుకున్న, మామర్త్ వెబ్సైట్ నుంచి తీసుకున్నా కానీ మన కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, మీకు ఈ ఆఫర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మనం మామర్త్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసిన ప్రతిసారి వాళ్ళు ఒక ప్లాంట్ని ప్లాంట్ చేసి ఆ జియో లొకేషన్ మనకి యాడ్ చేస్తారండి. అండ్ ఇప్పుడైతే మామర్త్ వాళ్ళు గుడ్నెస్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ ఆర్డర్, అలాగే ఎక్స్క్లూజివ్ సేల్స్ అన్నీ ఉంటాయండి. మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ క్లిక్ చేసి చెక్ చేయొచ్చు. ఇవైతే నా ఫేవరెట్ పర్ఫ్యూమ్స్ అండి, మీరు మీ టేస్ట్కి తగ్గది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది అవాయిడ్ చేస్తారు లేదంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా మీకు స్వెట్ వస్తుంది అండ్ స్మెల్ కూడా వస్తుంది. సో మీ బాడీ బ్యాడ్ స్మెల్ రావడానికి ఇంకొక రీజన్ మీరు అండర్ ఆర్మ్స్ క్లీన్ చేసుకోకపోవటం. సో మీరు అండర్ ఆర్మ్ హెయిర్ రిమూవ్ చేసుకోకపోయినా లేదంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నా కానీ మనకేంటంటే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి. అలా కాకుండా మీరు అండర్ ఆర్మ్ హెయిర్ రిమూవింగ్ రొటీన్ లాగా పెట్టుకొని చేసుకున్నారనుకోండి, మీకు బ్యాక్టీరియా అనేది రాదు అండ్ మీ బాడీ బ్యాడ్ స్మెల్ రాకోకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, చాలామంది టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా స్వెట్ ఎక్కువ వస్తుంది అండ్ స్మెల్ ఎక్కువ వస్తుంది. మీరు టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ మీకు ఇష్టమైతే వేసుకోవద్దని అయితే చెప్పను, పర్ఫ్యూమ్స్ యూజ్ చేయండి. మీకు ఒకవేళ పాసిబుల్ అయితే మాత్రం కొంచెం లూజ్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ వేసుకుంటేనే బెస్ట్ అండి. ఎందుకనంటే మనకి బ్రీదబుల్గా ఉండాలి ఎప్పుడైనా కానీ. మన బాడీ ఇరిటేట్ అయినప్పుడు కూడా మనకి ఏంటంటే స్వెట్ అనేది వస్తుంది, స్కిన్ అనేది చాలా రబ్ అయిపోతూ ఉంటుంది అనమాట టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే మనకి బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని బ్రీదబుల్ డ్రెస్సెస్ వేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కాటన్ డ్రెస్సెస్ వేసుకున్నా కానీ స్వెట్ వచ్చినప్పుడు వెంటనే అది అబ్జార్బ్ చేసేస్తుంది కాబట్టి మనకి బ్యాడ్ స్మెల్ రాకోకుండా ఉంటుంది.
ఇంతేనండి. జస్ట్ ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయినట్టయితే ఆల్ డే లాంగ్ ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్పిన టిప్స్ లో మీకు ఏదైతే తప్పు చేస్తున్నారో, ఏ అలవాటు అయితే లేదో అది అలవాటు చేసుకోండి, సరిపోతుంది. ఆల్ డే లాంగ్ మీరు కూడా ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.